TRS MLA Konugolu Vyavahar and Lokanipistunadi Mugur Vyaktile, Kani Kanipinchukunda, Tatangamanta Nadapina BJP Kichendina, Maro Kilaka Vyakti Unaru, Pradani Modi Tiskune, Katinamina Nernayalano, Cheraveda Lo, Siddhahastudani, Aina Kupero, Kamalam Party Lo, Top 4 Lona Avikte, BL Santosh. ప్రస్తుతం జాతీయ స్థాయిలో అందరూ ఆసక్తిగా ఆరాధిస్తున్న పేరు బిఎల్ సంతోష్. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ దూతలు ప్రలోభానికి గురిచేసే క్రమంలో బయటపడిన ఆడియోలను బిఎల్ సంతోష్ పేరు వినిపిస్తోంది. వందల కోట్ల ఎరవేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బీజేపీ తరఫున దూతగా వచ్చిన రామచంద్ర భారతి మధ్య జరిగిన సంభాషణల్లో బిఎల్ సంతోష్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతిలు కలిసే రోజు బిఎల్ సంతోష్ జీ కూడా చార్టర్డ్ ఫ్లైట్ లో వస్తారంటూ నందు చెప్పారని ఆడియోలో స్పష్టంగా ఉంది. మొత్తం డీల్ను కనుసన్నంలో నడిపించింది బిఎల్ సంతోషేనని అర్థమవుతున్న నేపథ్యంలో ఆయన ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇతని పూర్తి పేరు బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన సంతోష్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో టాప్ 4 ఉన్న కీలక నేత. జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించిన చాలా కీలకమైన అంశాలను బిఎల్ సంతోష్ పర్యవేక్షిస్తుంటారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన బిఎల్ సంతోష్ దావణగెరేలోని బీడిటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ చదివారు. 1993 ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2006 కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన బిఎల్ హయాంలోని 2008 నుంచి 2013 వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. అంతేకాకుండా ప్రతాప్ సింహ, తేజస్వి సూర్య లాంటి యువకులను రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక బిఎల్ సంతోష్ కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటారు. 2014 బీజేపీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీగా, 2019 ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అటు కర్ణాటకలోను ఇటు జాతీయ స్థాయిలోనూ బీజేపీ అంతర్గత వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆలోచనలకు భిన్నంగా అశోక్ గస్తి, ఈరన్న కడాదీలను రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయడం బిఎల్ సంతోష్ కు పార్టీ నాయకత్వంపై ఉన్న పట్టుకు ఉదాహరణగా చెబుతారు. బీజేపీలో కీలకమైన నేతగా బిఎల్ సంతోష్ వ్యవహారాలు చక్కబెడతారు. ఒక రాష్ట్ర రాజధాని నుంచి మరో రాష్ట్ర రాజధానికి ప్రయాణించే బిఎల్ సంతోష్ ను అక్కడి బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తప్పకుండా కలుస్తుంటారు. ఆర్ఎస్ఎస్ సంఘ చాలకు బీజేపీ, మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ మధ్యన సంధానకర్తలా వ్యవహరిస్తుంటారని పేరు. అందుకే బీజేపీ వ్యవహారాలను నడిపించడంలో అంతటి శక్తివంతుడిగా కూడా కనబడుతుంటారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు బిఎల్ సంతోష్ ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలని పార్టీలోనే చెప్పుకుంటారు. పైగా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు తిరుగుతూ అక్కడి పరిపాలనా తీరుపై మంత్రులను అడిగి తెలుసుకుంటారు. తరువాత సీఎంలతోనే చర్చ సందర్భంగా పలు సూచనలు కూడా చేస్తారని ప్రతీతి. అలాగే ప్రధాని మోదీ తీసుకునే కఠినమైన నిర్ణయాలను చేరవేయడంలో సిద్ధహస్తుడని చెప్పుకుంటారు. గతంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, త్రిపుర సీఎం బిప్లవ్ దేవుల రాజీనామాలకు ప్రధాని తీసుకున్న నిర్ణయానికి బిఎల్ సంతోష్ ద్వారానే చెరవేశారని ప్రచారంలో ఉంది. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని బీజేపీలో పరిపాలనలో సమర్థవంతంగా చొప్పించడం వెనుక కీలక పాత్ర బిఎల్ సంతోష్ దేనని చెప్పుకుంటారు. తెర వెనుక వ్యవహారాలు చక్కబెట్టే సంతోష్ సోషల్ మీడియాలో సైతం చురుగ్గా ఉంటారు. అంతటి కీలకమైన వ్యక్తి కనుకని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే కార్యక్రమాన్ని ఆయనే నడిపించినట్లుగా ప్రజలు అనుమానిస్తున్నారు. సాక్షాత్తు బీజేపీ ప్రధాన కార్యదర్శి పేరునే ప్రస్తావించి సంతోష్ కూడా వస్తారని దూతలు చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఆయన ప్రమేయంతో ఆయన సూచనల మేరకు ఈ ప్రలోభ ప్రక్రియను చేపట్టినట్లుగా స్పష్టమవుతోంది.